హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో బబ్బెర గుడాలు స్నాక్స్ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దీన్ని ముందుగా తయారు చేసుకోవడానికి ఒక కప్పు బబ్బెర్లను తీసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద కరివేపాకు ధనియా పౌడర్ కారపొడి సాల్ట్ కొత్తిమీర ముందుగా ఒక కప్పు బబ్బెర్లను తీసుకొని వీటిని కడిగి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా నానిన బబ్బెర్లని ఒక కుక్కర్ తీసుకొని అందులో నానిన బబ్బెర్లను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత సరిపడా సరిపడా వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా బబ్బర్లు ఉడికే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడక్కాక అందులో ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఇందులో కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కారపొడి ధనియా పొడి రుచికి సరిపడే అంత సాల్ట్ మనం ఆల్రెడీ బబ్బర్లో కూడా ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము అందుకని కొంచెం తక్కువగా పడుతుంది తర్వాత మనం ఉడకబెట్టుకున్న బబ్బర్లను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బబ్బెర గుడాలు రెడీ దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ బబ్బెర గుడాలకి కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్